నమస్తే అండి, నేను రజాక్. పొద్దున్నుంచి ఎదురు చూస్తున్నా అండి కొంతమంది కోసం. ఎప్పుడు బయటకు వస్తారా, వాళ్ళ ఫేసులు చూద్దాం, వాళ్ళని మనస్తాహ చూడాలని కోరికగా ఉంది. ఆత్రత లోన ఆగట్ల. ఇందులో ఎలా అంటే, మనందరికి తెలిసిందే కదా, పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టిన, పబ్లిక్ మీటింగ్ పెట్టినా, ప్రెస్ మీట్ పెట్టినా వెంటనే వచ్చేస్తారు కదా ఒక 10 మంది. ఓరు కుక్కల మాదిరి ఎగబడుతుంటారు కదా, ఏదో గజరాజు వస్తుంటే వెనకాల ఊర కుక్కలు పడతాయంట. సో ఆ మాదిరి పడుతుంటారు కదా, వాళ్ళ ఫేస్లు చూద్దామని చెప్పేసి రాత్రి అంటే కొంచెం బాధలో ఉంటారులే, తెల్లారైన ప్రెస్ మీట్ పెడతారని చెప్పేసి పొద్దున్న 9 ఇంటికాడ నుంచి చూస్తున్నా. 12 దాటింది, ఇప్పటివరకు రియాక్షన్ లేదు. ఎవరు వస్తారా, ఎవరు వస్తారా, ఎవరు పెడతారా? సకల శాఖ మంత్రి గారు పెడతారా, లేదంటే ఇంతకాలం ఉన్నటువంటి మంత్రులుగా పనిచేసిన వాళ్ళల్లో మరీ ముఖ్యులు, ఆనా కొడుకు ఈనా కొడుకు అని మన కొడాల నాన్నగారు పెడతారా? వీళ్ళ గురించి తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ కొంతమంది ఉన్నారన్నమాట, వాళ్ళ గురించి మాట్లాడదాం. అంబటి రాంబాబు గారు బేస్ వాయిస్తో అద్భుతమైన పదజాలాన్ని ఉపయోగించి, తనకొక్కడికి మాత్రమే వచ్చు తెలుగు భాష మీద అమితమైన పట్టు ఉంది, తెలుగు భాషని దానికి ఒక అలంకరణ తీసుకొచ్చింది నేనే అన్నట్లు మాట్లాడేటటువంటి అంబటి రాంబాబు గారి పదముత్యాల కోసం నేను పొద్దునుంచి వెయిట్ చేస్తున్నాను. పదముత్యాలు పేరుని నాని గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టినటువంటి అరగంట కూడా వెయిట్ చేయడు. సంపూర్ణేష్ బాబు ఇది అంటాడు కదా, ఆడపిల్లకి అన్యాయం చేసిన జరిగిన అరగంట వెయిట్ చేస్తాను, కానీ మగవాడికి అన్యాయం చేస్తే 6 నిమిషం కూడా వెయిట్ చేయను. ఏదో స్పూఫ్లో భాగంగా మరి నేను డైలాగ్ ఏమైనా తప్పు చెప్పుంటే క్షమించండి. సో ఆ మాదిరి అన్నమాట, పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టినటువంటి అరగంట కూడా వెయిట్ చేయకుండా ప్రెస్ మీట్ పెట్టేటటువంటి మన పేర్ని నాని గారు, పవన్ కళ్యాణ్ గారి గురించి, వ్యక్తిగత జీవితం గురించి ఎంపర్లాడేటటువంటి గుడివాడ అమర్నాథ్ గారు, పవన్ కళ్యాణ్ గారి రాజకీయ భవిష్యత్తు గురించి, తన సినిమా ఇండస్ట్రీకి సంబంధించి వ్యక్తిగా ఉన్నటువంటి రీల్స్ స్టార్గా పేరొందినటువంటి మార్గాని భరత్ గారు, ఎందుకంటే TV69 డిబేట్లో కూర్చొని ఏం చేసేటటువంటి రచ్చ అంతా ఇంత కాదండి, ఆ ఒక్క ఛానల్కి పోతాడు, ఇంకే ఛానల్కి పోడు అనమాట. ఆయన గారు వదిలిపెట్టి అనుకుంటున్నారే, వదల్లా, గుర్తుంది స్పెషల్గా మాట్లాడదాను ఉంచా, రోజారెడ్డి గారు ఎగిరి ముందు వెనక చూసుకోకుండా, ఒక విధానం అనేది లేకుండా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడేవాళ్ళు కదా. ఏ రాత్రి నుంచి బయటకు రాలేదే, 21 పవన్ కళ్యాణ్కి వచ్చింది 175కి, 21 కదా మాట్లాడిపోయారు మీరే కదా అంది, 21 21 కోసమా, 21 గాయత్రి మంత్రం అని చెప్పాడుగా లాజిక్, 21 కోసమా, రండి. ఆ 21 మడతెట్టింది, 100% పోటీ చేసిన 2 MPలు గెలిచింది, 21 స్థానాలు పోటీ చేస్తే 21 గెలిచింది, బీజేపీతో పోటీ పడింది మీ పార్టీ, 1% ఓట్ ఉన్నటువంటి పార్టీ బీజేపీ ఆంధ్రాలో, అలాంటిది 8 స్థానాలు గెలుచుకుంది, 3 MPలు గెలుచుకుంది, 3 MPలు. ఇలా కోసం పొద్దున్నుంచి నిజంగా ఎదురు చూస్తున్నారండి. అనిల్ కుమార్ యాదవ్ గారి కోసం, మన అప్పుడప్పుడు అకేషనల్కి వచ్చేటటువంటి కన్నబాబు గారి కోసం, మురిపించి వదిలేసిన అవంతి శ్రీనివాస్ గారి కోసం ఒకప్పుడు ఆయన కూడా టార్గెట్ చేశారు. మేబీ జక్కంపూడి రాజా వాళ్ళ బ్రదర్స్ పెద్దగా ఇప్పుడు రియాక్ట్ కాలేదు కానీ అకేషనల్గా ఎక్కడన్నా ఒకసారి వీళ్ళ కోసం, కాకాని గోవర్ధన్ రెడ్డి గారి కోసం, సజ్జల రామకృష్ణారెడ్డి గారి కోసం, గుడివాడ కొడాల నానిగారి కోసం అభిమానులంతా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టగానే వచ్చేది ఒకరిద్దరు, పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టగానే ఒక 10 మంది ఎగబడతారు. వీళ్ళ కోసం నేను పొద్దున్నుంచి ఎదురు చూస్తున్నా, మీరు కూడా నాకు ఎదురు చూస్తున్నారా? వీళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయి, వీళ్ళ ఫేస్ కవళికలు ఎలా ఉంటాయి. పేరుని నాని ముందే ఓడిపోతాడని తెలిసి వాళ్ళ కొడుకుని నిలబెట్టుకున్నాడు,
ఏదో దాడి జరిగింది అది అంటున్నారు రాత్రి నుంచి. నాకేదో లైట్గా అప్డేట్ వచ్చింది వెన్న అని, ఇంటి మీద మరి ఆయన మీద ఏదో దాడులు చేశారు అన్నట్టుగా అన్నారు. నాకైతే ఇంకా క్లియర్ రాలేదు, క్లియర్గా వచ్చాక మాట్లాడుకుందాం. జనసేన పార్టీ కార్యకర్తనండి కొంపను తగలెట్టారండి పేరు నాని అనుచరులు అంట. పాపం ఆయన పడిన బెద అంతా ఇంత కాదు. ఇంట్లో ఆడబిడ్డలు ఉన్నారని కూడా చూడకుండానండి అందరి మీద ఎగబడ్డారండి. ఏంది మా ఇంటి ముందు టపాసులు వేల్చకండి అని చెప్పినందుకు. అది పరిస్థితి. రోజారెడ్డి గారి గురించి నేను స్పెషల్గా మాట్లాడాలి కదా, ఎందుకంటే వీళ్ళు గుర్తుందా వైజాగ్లో కార్యకర్తే కార్యకర్త మర్చిపోలేదండి. బొలిశెట్టి శ్రీనివాస్ గారు, సారీ బొలిశెట్టి సత్య గారు, బొలిశెట్టి సత్య గారు ఈమె ప్రాణానికి ఏదో హాని చేశాడని చెప్పేసి కేసులు పెట్టారంటండి. వీళ్ళ ముఖ చిత్రాలు, వీళ్ళు చేసినటువంటి 5 ఏళ్లలో చేసినటువంటి దానికి గాను వీళ్ళ ముఖ చిత్రాలు పొద్దున్నుంచి చూడాలని చెప్పేసి తాపత్రయం అయితే పడుతున్నా. లో బయటికి అలా సౌమ్యంగా కనిపిస్తున్నా కానీ తాపత్రయం అయితే పడుతున్నా గట్టిగా. మీలో ఎంతమంది పడుతున్నారు జగన్? మీరు చూసారా లేదో 5 ఏళ్లలో 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా స్ట్రైట్ ప్రెస్ మీట్ పెట్టాల. తను ఆ రోజు గెలిచినప్పుడు కూడా పెట్టుంటారు నాకు తెలిసి, కానీ నిన్న మాత్రమే పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు నోటి నుంచి మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ గారు అని పేరు వినిపించిందండి. ప్యాకేజీ స్టారా, 5 ఏళ్ళు ఉన్నారు, ఏ ప్యాకేజీలు కనుగొన్నారు? దత్తపుత్రుడా, పొత్తులు పెట్టుకుంటే దత్తపుత్రులు అవుతారా? పెళ్ళాలని మారుస్తాడా? ఏ అన్ని ఆపలేపోయినా 21 కొట్టాడు కదా. పులివెందుల్లో పులులు, సింహం సింగిల్గా వస్తుందని చెప్పేసి ప్రగల్భాలు పలికినటువంటి పార్టీకి ఈ రోజున పరిస్థితి ఏంటండి? ప్రతిపక్ష హోదా లేదు ఆ పార్టీకి. ఇప్పుడు ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే మాదిరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రిజిస్టర్డ్ పార్టీ అయి ఉండొచ్చు కాక, ఒక ఇప్పుడు ఆయన ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే మాదిరి ప్రతిపక్ష హోదా లేదు ఆ పార్టీకి. అది పరిస్థితి. ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. నిత్య దుర్భాషల, సోషల్ మీడియాలో దుర్భాషల. పవన్ కళ్యాణ్కి ఇప్పటం గ్రామంలో ఇచ్చినందుకు రోడ్లు వేస్తారా? వచ్చిన వెంటనే ప్రజావేదికను కూలుస్తారా? ప్రజలు అలా మర్చిపోతారు. ఇదంతా ఒక ఎత్తు అయితే పేర్ని నాని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, అనిల్ యాదవ్, రోజారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, కొడాలి నాని కొన్నారు కదా ఆస్థాన పండితులు, వీళ్ళంతా వచ్చి ఎలా ప్రెస్ మీట్ పెడతారో, వాళ్ళ ముఖ విధాలేంటో ముఖ విందాలేంటో చూడాలని చెప్పేసి తాపత్రయపడుతున్నారు కుర్రోళ్ళు. ఒకసారి వచ్చి తరిస్తే, అదే చెప్పినా కదా పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టినా లేకపోతే పవన్ కళ్యాణ్ ఒక సభ నిర్వహిస్తే 1.5 గంటలు 1.5 గంటలో దూసుకొస్తారు కదా. వెయిటింగ్ వెయిటింగ్